ఏసే మనకు ఆశ్రయం అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున శుభములు. ఎలా ఉన్నారండి? దేవుడు తన రెక్కల చాటున మనల్ని భద్రపరిచి మరి యొక్క వారాన్ని మనకు అనుగ్రహించిన దేవాది దేవునికి సమస్తమైన మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఈ యొక్క వారాన్ని మనం వాక్యాన్ని ధ్యానించుకునే ముందుగా మనం ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, పరిశుద్ధాత్మదేవ యేసయ్య, నీ గొప్ప కృప, కాపుదల, భద్రత అనుగ్రహించి తండ్రి మాకు మరి యొక్క వారాన్ని అనుగ్రహించిన దేవాది దేవా, నీకు కోట్లాది వందనాలు తండ్రి. ప్రతి వారం మాతో వాక్యం ద్వారా మాట్లాడుతున్న సర్వశక్తిమంతుడా, ఈ వారం కూడా తండ్రి నీ యొక్క మాటలు చెప్పడానికి తండ్రి యేసయ్య ప్రభా, నీ యొక్క శక్తితో, నీ యొక్క కృపతో, నీ యొక్క వెలుగుతో ప్రభా నన్ను నింపండి తండ్రి. నీ యొక్క సిలువ మాటను నన్ను భద్రపరిచి ప్రభా ఏమైతే మాట్లాడాలో నా యొక్క ఆలోచనలు తీసివేసి ప్రభా, నీ యొక్క మాటలు నేను చెప్పడానికి సహాయం దయచేయండి. ఎవరైతే యొక్క వాక్యాన్ని వింటూ ఉన్నారో తండ్రి యేసయ్య, నీ యొక్క సన్నిధిని ప్రభా మా మధ్యలో ఉంచి నీ యొక్క సన్నిధిని ప్రతి ఒక్కరూ అనుభవించే గొప్ప భాగ్యాన్ని అనుగ్రహించి నీ కృపా కాపుదల దయచేసి నీ శక్తితో నింపి తండ్రి, నీ నామాన్ని ఘనపరుచుకొని నువ్వే తోడేండి నడిపించి ప్రభా కేవలం నీ నామానికి మహిమకరంగా వాడుకొనగలరని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ వారం మన యొక్క వాక్య ప్రసంగ అంశము మత్తయి సువార్త 4:1-2. మత్తయి సువార్త 4:1-2. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనుపోబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి గొనగా. చదివాం కదండి, చూసాం కదా, మత్తయి సువార్త 4:1-2 చూసాం. ఈ వారం యొక్క వాక్య ప్రసంగ అంశం ఏంటి అంటే 40 దినముల ఉపవాసములు ఎందుకు. ఈ వారం యొక్క వాక్య ప్రసంగ అంశము 40 దినముల ఉపవాసములు ఎందుకు. బైబిల్లో 40 అనే సంఖ్యకు చాలా ప్రత్యేకత ఉందండి. మనం ఆది కాండం నుంచి చూసుకున్నట్లయితే నోవాహు కాలంలో 40 రోజులు 40 రాత్రులు 40 పగళ్ళు వర్షం వచ్చింది. అలాగే జలప్రయాణం వచ్చింది. మోషే అరణ్యంలో 40 సంవత్సరాలు మందని మేపాడండి, మందని కాచారు. అలాగే ఇస్రాయేల్ ప్రజలు 40 అరణ్యంలో 40 సంవత్సరాలు ప్రయాణం చేశారు. అంతేకాకుండా మోషే 40 సంవత్సరాలు సీనాయి పర్వతం మీద ఉన్నారు. అలాగే 40 రోజులు ఉన్నారు. అలాగే ఏలియా గారు 40 రోజుల ప్రయాణం చేశారు. ప్రవక్త అయిన ఏలియా 40 రోజులు ప్రయాణం చేశారు. అలాగే గొల్యాతు ఇస్రాయేల్ ప్రజలను 40 రోజులు భయపెట్టారు. అలాగే సంసోను రాకముందు ఇస్రాయేలీలు ఫిలిప్తీల చేతిలో 40 సంవత్సరాలు బానిసలుగా ఉన్నారు. అంతేకాకుండా పాత నిబంధన గ్రంథంలో తప్పు చేసిన వారికి 40 కొరడా దెబ్బలు కొట్టడం అదొక శిక్ష అండి. 40 అంతేకాకుండా యెహోషువా కానాను దేశమును చూడడానికి 40 మందిని చూడడానికి పంపిన వారు 40 రోజులు అక్కడ ఉండి పరిశీలించారు. అంతేకాకుండా దావీదు ఇస్రాయేల్ ప్రజల్ని 40 సంవత్సరాలు పరిపాలించారు. అంతేకాకుండా న్యాయాధిపతులైన ఒత్నియేలు, దెబోరా, బరాకు, గిద్యోను ఒక్కొక్కరి వలన ఇస్రాయేల్ ప్రజలు 40 సంవత్సరాలు నెమ్మది కలిగిందండి. ఇలా బైబిల్ గ్రంథంలో ఇంకా చాలా 40 అనే సంఖ్యకు చాలా ప్రాముఖ్యత ఉందండి. అలాగే ఇంచుమించు మన యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని 40 మంది భక్తులు రాశారండి. ఎంతో యొక్క 40 అనే మాటకు ఎంతో ప్రాముఖ్యతను దేవుడు అనుగ్రహించాడు. మరి ఈ 40 ఉపవాస దినములు ఎందుకు అండి?
బైబిల్లో ఉందా, అసలు మనం పాటించాలా, మనం ఏం నేర్చుకోవాలి 40 దినాల నుంచి అని మనం 3 విషయాల్లో మనం ఈరోజు వాక్యాన్ని ధ్యానించుకుందామండి. మన యొక్క వాక్య ప్రసంగ అంశం 40 దినముల ఉపవాస ప్రార్థన ఎందుకు, ఉపవాసం ఎందుకు. మొట్టమొదటిగా ఏంటి అంటే మనం తెలుసుకుందామండి, అసలు ఉపవాసం అంటే ఏమిటో. ఉపము అంటే దేవునికి దగ్గరగా, వాసము నివసించడము. ఉపవాసము అంటే దేవునికి దగ్గరగా నివసించడమే ఉపవాసము అండి. మరి ఒకసారి చెప్తానండి, ఉపము అంటే దేవునికి దగ్గరగా, వాసము అంటే నివసించడము, ఉపవాసము అంటే దేవునికి దగ్గరగా నివసించడమే ఉపవాసము. ఉపవాసము ఎందుకు చేయాలి అంటే మన ఆత్మీయ కోల్పోయిన ఆత్మీయ జీవితాన్ని మరలా సంపాదించుకోవడం కోసం ఉపవాసం చేయాలండి. అంతేకాకుండా సాతాను పెంటే తంత్రాలను మనం తెలుసుకోవడానికి ఉపవాస ప్రార్థన చేయాలి. అంతేకాకుండా దేవునికి దగ్గర జీవించడం కోసం ఉపవాస ప్రార్థన చేయాలి. ఉపవాస ప్రార్థన మనం చేయాలి. ఉపవాస ప్రార్థన అనేది సాతాను దోచుకున్న మన ఆత్మీయ జీవితాన్ని మనం మరలా సంపాదించుకోవడం అండి. ఉపవాస ప్రార్థన అనేది సాతాను మన దగ్గర నుంచి దోచుకున్న ఆత్మీయ జీవితాలను మనం మరలా సంపాదించుకోవడం. బైబిల్లో ఉపవాసం అంటే ఏ విధంగా ఉందో ఒక వాక్యాన్ని చూసుకొని ధ్యానించుకుందామండి. యెషయా గ్రంథం 58వ అధ్యాయము 6వ వచనం మనం చూసినట్లయితే, దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడియను మేకులు తీయుటయు, బంధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగొట్టుటయు నేను ఏర్పరచుకొనిన ఉపవాసము కాదా. ఈ యొక్క వాక్యాన్ని నుంచి ఉపవాసం అంటే ఏంటో చూద్దామండి. మొట్టమొదటిగా దుర్మార్గులు, ఒకటిలో ఏంటంటే దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయా అంటే మన ఆత్మకు కట్టిన కట్లండి. అవిశ్వాసం, అపనమ్మకం, వ్యసనాలు, ఇవన్నిటిని, చెడు ఆలోచనలు మన ఆత్మకు ఏదైతే ఆ యొక్క ఆత్మను వర్ధిల్లింప చేయకుండా, మన హృదయంలో ఆత్మను వర్ధిల్లింప చేయకుండా ఏదైతే సాతాను దుర్మార్గుడు, దుర్మార్గులు అంటే ఇక్కడ సాతాను అండి, సాతాను కట్టిన కట్లను విడిపించడమే ఉపవాసం అంటే అండి. దుర్మార్గులు కట్టిన కట్లు విప్పబడుటమే. ఆ దుర్మార్గులు ఎవరు అంటే సాతాను అండి. సాతాను మనకి కట్టిన, మన ఆత్మకు కట్టిన కట్లను ఏమంటే అవిశ్వాసము, అపనమ్మకము, అసూయ, కోపము, ఈ యొక్క వ్యసనాలు, ఇవన్నిటిని విడిపింపబడుటయే ఉపవాసం అండి. అదే వాక్యంలో 2వ పాయింట్ చూసినట్లయితే, కాడి మ్రాను మేకులు తీయుట అంటే మన శరీరంలో అనేకలు బానిసలుగా ఉండిపోతామండి. లోక ఆచారాలకి, లోకంలో జీవితాలకి, లోక సంబంధమైన ఆలోచనలకి, లోకమైన అనుసారమైన ఆచారాలకి బానిసలుగా ఉండిపోయి సాతాను మనం మ్రేకులతో కొట్టివేస్తుందండి. ఆచారాల నుంచి మనల్ని బయటకు రానికుండా వాటిని, కాడి మ్రాను మేకులను తీసివేయడం. మన శరీరం ఏదైతే ఆచారాలకి స్థిరపడిపోయి ఉందో, ఆచారాలు చేస్తూ ఉందో, మన యొక్క లోకంలో ఉన్నప్పుడు చేస్తూ ఉన్నామో, ఆ కాడి మ్రాను మ్రేకులను తీసివేయడమండి ఉపవాసం అంటే. కాడి మ్రాని మ్రేకులు, ఆత్మ గురించి తెలుసుకున్నాం. ఆత్మదు ఆ దుర్మార్గుడైన సాతాను కట్టిన కట్టలను విప్పివేయడం. అలాగే శరీరానికి కాడి మ్రాను, ఆ మేకులు. ఒక్కొక్క వాక్యాన్ని చూసుకుందామండి. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనంలో, దేవుడు రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను, మనకు విరోధముగాను ఉండిన పాత్రలను మేకులతో సిలువను కొట్టి దాని మీద చేరాతను తుడిసివేసి మనకు అడ్డంగా ఉండకుండా దాన్ని తీసివేసి మన అపరాధములను క్షమించి ఆయనతో కూడా జీవింపచేసెను. ఇది అండి ఉపవాసం అంటే. కాడి మ్రాను మ్రేకులను తీసివేయట, మనం ఏదైతే సాతాను మన జీవితంలో ఆచారాల ద్వారా మనల్ని మేకులతో కొట్టివేసిందో వాటన్నిటిని దూరం చేయడమే ఉపవాసం అండి. ఒకటిలో సి ఏంటో తెలుసా అండి, లాస్ట్ పాయింట్, బంధింపబడిన వారిని విడిపించుటకు ప్రతి కాడిని విరగొట్టుట. బంధింపబడిన సాతాను మనల్ని పాపంలో బంధించేసిందండి. ఆ యొక్క ప్రాణాన్ని, మన యొక్క ప్రాణాన్ని పాపము అనే యొక్క పాపంలో బంధించి వేసింది. ఆ బంధింపబడిన కాడిని, ఆ బంధింపబడిన ప్రతి కాడిని విరగొట్టడమే అండి. అందుకే చెప్తారు యేసయ్య మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనంలో, నా కాడి సులువుగాను, నా భారం తేలికగాను ఉంటుంది
ఆయన కాడిని మన మీద మోపడానికి, ఆ యొక్క బంధింపబడిన కాడిని, సాతాను పెట్టిన పాపం అనే కాడిని, మన మీద పెట్టిన కాడిని విడదీయడమే, తీసివేసి ఆయన కాడిని, సులువైన కాడిని మనం మోయాలని దేవుడు ప్రణాళిక అండి. అది అండి ఉపవాసం అంటే. మనం చూసాం కదా అండి, ఉపవాసం అంటే ఏంటి అంటే, దుర్మార్గుడైన దుర్మార్గులు కట్టిన కట్లను, మన ఆత్మలో కట్టిన కట్లను విప్పివేయబడుట, అంతేకాకుండా కాడి మ్రాను మేకులు తీసివేయట. కాడి మ్రాను మన మన యొక్క శరీరంలో ఆచారాలతో మ్రేకులతో కొట్టివేసిన ఆ కాడి మ్రాను మ్రేకులను తీసివేయట అండి. మూడవదిగా ఏంటంటే, బంధింపబడిన వారిని విడిపించుటకు ప్రతి కాడిని, పాపం అనే కాడిని విరగ కొట్టుట. చూసారా అండి, ఆత్మ శరీరం ప్రాణాన్ని నుంచి విడుదల కలిగించడమే, దేవుడికి దగ్గరగా చేయడమే ఉపవాసం అండి. సోల్ బాడీ స్పిరిట్, ఆత్మ శరీరము ప్రాణము, సోల్ బాడీ స్పిరిట్, వీటన్నిటి నుంచి ఏదైతే మనం బంధకాలలో, ఏదైతే కట్టులు కట్టబడి ఉన్నామో, ఏదైతే మ్రేకులతో కొట్టబడి ఉన్నామో, వాటన్నిటిని దూరం చేయడమే ఈ యొక్క ఉపవాసము అంటే అండి. దేవుడికి దగ్గరగా చేయడమే ఉపవాసము అంటే. ఇప్పుడు అర్థమైంది కదా అండి ఉపవాసము అంటే ఏమిటో. రెండవదిగా మనం చూద్దామండి, ఉపవాసము ఏసయ్య ఎందుకు 40 రోజులు ఉపవాసం ఉన్నారు. మన యొక్క వాక్య ప్రసంగ అంశం, 40 దినముల ఉపవాసం ఎందుకు, 40 దినముల ఉపవాసము ఎందుకు. మొట్టమొదటి పాయింట్ మనం చూసామండి, ఉపవాసం అంటే ఏంటో. దానిలో మనం 3 పాయింట్లు చూసాం, ఏబిసి. దుర్మార్గుడు కట్టిన కట్టలు విప్పబడుట, అలాగే మ్రేకులు తీసివేయబడుట, అంతేకాకుండా పాపం అనే కాడిని విడిపింపబడుట. ఆత్మ శరీరము ప్రాణము చూసాం. ఇప్పుడు రెండవ పాయింట్లో మనం ఏం చూద్దామంటే, ఏసయ్య ఎందుకు 40 రోజుల ఉపవాసం ఎందుకు చేశారు, ఎందుకు ఉపవాసం ఉన్నారు, 40 రాత్రులు 40 పగళ్ళు ఎందుకు ఉపవాసం ఉన్నారు. యేసుక్రీస్తు 40 వారు సిలువ మరణానికి 3.5 సంవత్సరాలకు ముందు ఏసయ్య ఉపవాసం ఉన్నారండి. ఎందుకున్నారో తెలుసా, ఉపవాసము బాప్తీసం తీసుకున్న తర్వాత ఏసయ్య ఉపవాసం ఉన్నారు, అంతేకాకుండా పరిచర్యకు ముందు ఉపవాసం ఉన్నారు, అంతేకాదు శిష్యుల్ని ఎన్నుకోవడానికి ముందు ఏసయ్య ఉపవాసం ఉన్నారు. ఈ విధంగా ఉపవాసం ఉన్నారు. మనం చూసామండి బైబిల్లో 40 అనే సంఖ్య ఎక్కడ చూసినా కూడా 40 అనే సంఖ్య, రాత్రింబగలు, వర్షం పడింది, దినాలు పర్యటించారు, ఏలియా దినాలు పర్యటించారు, 40 సంవత్సరాల అరణ్యయాత్ర, ఎక్కడ చూసినా కూడా 40 అనే సంఖ్య అది దేన్ని ఇండికేట్ చేస్తుందో తెలుసా అండి, ఒక ట్రైనింగ్ని, ఒక సిద్ధపాటుని, ఒక సిద్ధపాటుని, ఒక పని కోసం సిద్ధపాటుని సూచిస్తూ ఉందండి. 40 అనే సంఖ్య బైబిల్లో ఒక సిద్ధపాటుని, ఒక ట్రైనింగ్ని సూచిస్తూ ఉంది. అది ఒక సైన్గా ఉంది 40 అనేది. ఈ లోకంలో దేవుడు తన పరిచర్యని మొదలు పెట్టడానికి ముందు 40 రోజులు రాత్రి పగళ్ళు ఉపవాసం చేశారండి. ఆ 40 రోజుల్లో దేవుడు ఎలా అంటే, ప్రభువా ఇది నీ చిత్తం కాదు, నేను దేనికోసం వచ్చానో ఆ చిత్తాన్ని నెరవేర్చడానికి నువ్వు దేనికోసం పంపించావో దానికోసం నన్ను నేను సిద్ధపరచుకున్నాను ప్రభా, నేను రెడీగా ఉన్నాను ప్రభా అని చెప్పడానికి, దేవుడు సిద్ధపడడానికి 40 రోజులు ఉపవాసం చేశారండి. ఆ ఉపవాసంలో దేవుడు పరోక్షంగా మనకి చెప్పేది ఏంటో తెలుసా, ఆ దేవుడి చిత్తం కాదు, ఆ ఉపవాసం అనేది ఎందుకు చేయాలి అంటే, దేవుడి చిత్తం కాదు, పూర్తిగా ఆయన యొక్క ఆలోచనలు, ఆయన యొక్క మాటలు, ఆయన యొక్క తలంపులు నీలో ఉండాలి, అప్పుడు ఆయన నీ ద్వారా మహిమపరచబడతాడు అని చెప్పడానికే దేవుడు ఈ దేవుడు మాదిరికరంగా 40 రోజులు ఉపవాసం చేశారండి. ఒక సిద్ధపడ్డారు ఆయన పరిచర్య ఈ లోకంలో చేయడానికి, ఆ యొక్క తండ్రి అయిన దేవుణ్ణి మహిమపరచడానికి, శిష్యుల్ని ఎన్నుకోవడానికి, ఈ సర్వలోకానికి ఆయన సిలువ యాగంగా ఒక కల్వరిలో మరణించడానికి ఆయన ఉపవాసంతో సిద్ధపడ్డారండి. అంతేకాకుండా ఉపవాసం అయిపోయిన తర్వాత సాతాను వచ్చి ఏసయ్యను శోధిస్తా ఉన్నప్పుడు ఎంతో శక్తివంతంగా ఆ యొక్క సాతాన్ని ఎదుర్కొన్నారు అండి. అది అండి ఉపవాసంలో ఉన్న శక్తి. ఉపవాసంలో ఉన్న శక్తి ఏంటంటే, మన ఆత్మీయ శక్తితో మనం ఆత్మీయ శక్తిని మనం పొందుకుంటామండి. ఉపవాసం అంటే ఎంతో మనం శారీరకంగా ఎంత బలహీనమైన ఆత్మలో మనం శక్తిని పొందుకోవడమే ఉపవాసం అండి.
ఏసయ్య ఎందుకు ఉపవాసం చేశారు అంటే సిద్ధపడడానికి, మన మాదిరికరంగా మనం ఉండడానికి, ఆయన సిద్ధపడడానికి ఒక ట్రైనింగ్ లాగా ఆ 40 రోజులు ఈ లోకంలో పరిచర్య చేయడానికి, ఏసయ్య సిద్ధపడడానికి 40 రోజులు ఉపవాసం ఉండాలండి. ఉపవాసం అంటే దేవుడు మనకి చెప్పేది ఏంటో తెలుసా, అదొక సిద్ధపాటు. నువ్వు సిద్ధపడాలి, అలాగే దేవుని చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి నీకు నువ్వు ఆయనకి చెప్తున్నావు, ప్రభా ఐఆమ్ రెడీ లార్డ్, నేను రెడీగా ఉన్నాను ప్రభా, నీ చిత్తానుసారంగా నన్ను ఉపయోగించుకో, నీ చిత్తానుసారంగా నా జీవితాన్ని ఉండనివ్వు, నీ చిత్తానుసారంగా నేను ప్రవర్తిస్తాను, నీ చిత్తానుసారమైన తలంపులు నేను కలిగి ఉంటాను అని ప్రిపేర్ చేసుకోవడానికి ట్రైనింగ్ లాగా ఆ 40 రోజుల్ని దేవుడు ఉపవాసం ఉన్నారండి. ఏసై ఎందుకు ఉపవాసం ఉన్నారండి? ఒక సిద్ధపాటు కోసం, ఒక పరిచర్యను మొదలు పెట్టడానికి ఏసయ్య ఉపవాసం ఉన్నారు. చివరిగా మనం చూసినట్లయితే మన వాక్య ప్రసంగ అంశం, ఈ 40 రోజుల ఉపవాసం ఎందుకు, ఈ 40 రోజుల ఉపవాసము ఎందుకు. మన మొట్టమొదటి పాయింట్, ఉపవాసం అంటే ఏంటో చూసామండి. దుర్మార్గుడు కట్టిన కట్లను విప్పబడుట, ప్రతి కాడిని ఆ యొక్క మ్రేకులతో కొట్టి విడిపించుట, అంతే. మూడవదిగా, ఫస్ట్ పాయింట్లో మూడవదిగా, బంధింపబడిన వారిని ప్రతి కాడిని విరగొట్టుట. రెండవదిగా మనం చూసాం ఏసయ్య ఎందుకు ఉపవాసం ఉన్నారు. మూడవదిగా చాలా ఇంట్రెస్టింగ్ అండి, ఈ 40 దినములు మనము ఉపవాసము చేయవచ్చా. దీనికి ఆన్సర్ ఏంటి అండి? ఈ 40 దినములు మనం ఉపవాసం చేయవచ్చా? ఉపవాసం చెయ్యాలి అని బైబిల్లో ఎక్కడా లేదు అండి. ఉపవాసం చెయ్యకూడదు ఈ 40 దినాలు అని కూడా బైబిల్లో లేదు. నేను మరి ఒకసారి చెప్తానండి, ఉపవాసం చెయ్యాలి అని బైబిల్లో ఎక్కడా లేదు అండి. ఉపవాసం చెయ్యకూడదు 40 దినాలు అని కూడా బైబిల్లో లేదు. ఈ విధంగా ఈ లోకంలో ఉన్న ప్రజలు ఈ 40 దినాల గురించి ఈ విధంగా అనుకుంటారండి. వారిని 4 పాయింట్లుగా నేను విభజించాను. మొట్టమొదటిగా ఏంటి అంటే 3లో A, కొంతమంది వాదన ఇలా ఉంటుంది, యేసుక్రీస్తే 40 రోజులు ఉపవాసం చేశారు కదా, దేవుడే ఉన్నప్పుడు నేను కూడా ఉంటాను అని 40 రోజులు ఉపవాసం చేస్తారండి. వారి కోసం యేసుక్రీస్తే ఉపవాసం ఉన్నారు 40 రోజులు, కానీ నువ్వు కూడా ఏసయ్య ఏ ఉద్దేశంతో చేశారు, ఎందుకు చేశారో అన్న అని తెలుసుకున్న అవసరత అని ఆలోచించాల్సింది నీకు ఉందండి. ఏసయ్య చేశారు నేను కూడా చేస్తాను అని కాదు, కానీ ఏసయ్య ఏ ఉద్దేశంతో చేశారు, ఎందుకు చేశారు అన్ని ఆలోచించాల్సిన అవసరత నీకు ఉందండి. మనం ఈ 40 రోజుల్లో ఆహారంలో నియమాలు పెట్టుకుంటాము, అంతేకాకుండా ఇది చూడకూడదు, ఆ చూడకూడదు, దేవుడితో ఎక్కువ సమయం గడపాలి, ఎక్కువ దేవుడితో ఉండాలి అని మనం ఆ విధంగా ప్రవర్తిస్తూ ఉంటాము. ఎలా అంటే, ఇప్పుడు యవనస్తులు ఎలా అంటే ఒక ఉపవాసంలో ఏ విధంగా ఉంటారు అంటే, నిజంగా వాళ్ళ తల్లిదండ్రులు కూడా చూసి, అబ్బో ఇంత బుద్ధిమంతుడు ఇలా ఇంత బుద్ధిమంతుడా అని వారే ఆశ్చర్యపోయేటట్లు సినిమాలకు సీరియల్స్కు దూరం అయిపోతూ ఉంటారు. ప్రతిదీ కూడా చాలా భక్తిగా చేస్తారు, మనం చాలా భక్తిగా చేయడానికి వాళ్ళు రెడీ అవుతారు, తర్వాత మరలా మామూలైపోతారు 40 రోజుల తర్వాత. మనం చేయాల్సింది భక్తి అండి, దేవుడి యందు భయభక్తులు కలిగి ఉండాలి. మనం చేయాల్సింది నటన కాదు, ఈ 40 రోజులు మాత్రమే నటన కాదు, జీవితాంతము ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలండి. ఈ 40 రోజులు మాత్రమే దేవుడికి సన్నిహితంగా ఉంటావు, తర్వాత ఎలా ఉన్నా పర్వాలేదా అండి, ఎలా ఉన్నా పర్వాలేదా, 40 రోజులు మాత్రమే ఉండి, 40 రోజులు మాత్రమే త్యాగపూరితంగా ఉండి తర్వాత ఎలా ఉంటామండి. దేవుడు చేస్తున్నారు కాబట్టి నేను చేయాలనుకుంటున్నా, నీకు దేవుడు చెప్తున్నారు, నేను ఏ ఉద్దేశంతో ఈ 40 రోజులు చేశానో ఆ ఉద్దేశాన్ని, ఆ అవసరతను నువ్వు కూడా ఆలోచించి చెయ్యని దేవుడు చెప్తున్నాడండి. రెండవదిగా దేవుడు చెప్తున్నాడు, 40 రోజులు దేవునికి సమర్పించుకుంటే తప్పేంటి, సంవత్సరం అంతటిలో ఈ 40 రోజులే కదా దేవుడితో నేను ఉంటాను అనుకునే ప్రజలు ఉన్నారండి. 40 రోజులు దేవునికి నేను సమర్పించుకుంటే తప్పేంటి, ఎలాగో సంవత్సరం అంతా కాకపోయినా ఈ 40 రోజులు నేను దేవునితో గడుపుతాను కదా అనేవారు ఉన్నారు. చూడండి, సంవత్సరానికి ఎన్ని రోజులు అండి, 365 రోజులు అనుకుందాం సంవత్సరానికి కదా అండి. ఆ 365 రోజుల్లో 40 రోజులు మాత్రమే దేవుడితో గడిపి 325 రోజులు మన ఇష్టానుసారంగా ఉంటే మనము ఎవరికి నష్టం అండి, దేవుడికి నష్టమా మనకి నష్టమా, దేవుడికి నష్టమా మనకి నష్టమా. మనము ఇది ఒక
ఆచారము కాదండి. ఈ 40 రోజులు అనేది దేవుడు మన ఒక క్రైస్తవం అనేది ఒక ఆచారము కాదు. క్రైస్తత్వం అనేది ఇట్స్ ఏ రిలేషన్షిప్ బిట్వీన్ యూ అండ్ గాడ్. దేవునితో సంబంధమే ఒక క్రైస్తత్వం అంటే అండి. దేవునితో సంబంధం కలిగి ఉండడమే ఒక ఆచారంగా 40 రోజులు 365 రోజులు 40 రోజులు దేవుడికి 325 రోజులు నాకు ఇష్టానుసారం ఇది ఆచారం కాదు అండి. ఒక ఒక సంబంధం కలిగి ఉంటే నువ్వు దేవుడితో 365 రోజులు ఒక సంబంధం కలిగి ఉంటే ఆయన యొక్క శక్తిని దేవుడు నీ ద్వారా ఈ లోకానికి చూపిస్తాడండి. అంత గొప్ప దేవుడు అండి. మూడవదిగా చూసుకుందాం. కొంతమంది ఉంటారు 40 రోజుల ఉపవాసం నేను ప్రార్థన చేస్తే దేవుడు నాకు అనుకున్నది జరిగిస్తారు అన్న తలంపుతో ఉపవాసం చేస్తారండి. ఈ 40 రోజులు నేను ఉపవాసం ఉంటే దేవుడు నేను అనుకున్నది నెరవేర్చేస్తారు, అనుకున్నది నా జీవితంలో చేసేస్తారు అన్న తలంపుతో ఉంటారు. ఒక్కసారి ఆలోచించండి. మన గృహంలో ఒక కుటుంబం ఉంది. తల్లిదండ్రులు ఒక కుమారుడు కుమార్తెగానే ఉంటే ఆ కుమారుడు కానీ ఆ కుమార్తె కానీ కేవలం అవసరాల కోసమే తండ్రి దగ్గరికి వెళ్ళి వాళ్ళ తండ్రి దగ్గరికి వెళ్ళి నాన్నగారు డాడీ నాకు ఇది కావాలి, అమ్మ నాకు ఇది కావాలి, నాన్న నాకు ఇది కావాలి అని కేవలం అవసరత కోసమే వెళ్ళి అవసరత ఉన్నప్పుడే వెళ్ళి అవసరత తీర్చుకొని తర్వాత వాళ్ళెవరో తెలియనట్లు వాళ్ళెవరో నాకు తెలియనట్లు వాళ్ళ మాట వినకుండా వాళ్ళకి ఇష్టమైన రీతిలో ప్రవర్తించకుండా ఉంటే ఏమవుతుందండి? అదే జరుగుతుంది. ఏదో దేవుడు అన్ని సమస్తాన్ని ఇస్తాడు. తప్పకుండా దేవుడు ఇస్తాడండి. తప్పకుండా కనికరం గల దేవుడు నువ్వు ఉపవాసంలో నీ కోరుకున్నది ఇస్తాడు. కానీ ఆయనతో సంబంధం కలిగి ఉంటే అది నీకు నాకు అండి మేలు. ఇంకా దేవుడు సంతోషిస్తాడు. సమస్తము ఆయనదే. ఆ తండ్రి ఏ విధంగా బాధపడతాడండి? లోకానుసారమైన తండ్రి, అయ్యో బిడ్డ నా అవసరం కోసమే వస్తుంది, నాతో సంబంధం కలిగి ఉంటే ఉన్నవన్నీ తననే కదా, అవసరం కోసమే నన్ను వాడుకుంటుంది అని బాధపడతారు కదా. మరి పరలోకపు తండ్రి ఏ విధంగా బాధపడతారండి? అవసరం కోసమే ప్రార్థన చేయడం, తర్వాత మన ఇష్టానుసారంగా జీవిస్తే ఎలా ఉంటుందండి? ఒక్కసారి ఆలోచించండి. 4వ వ్యక్తులు కొంతమంది ఉంటారండి. ఈ 40 రోజులు దేవుడితో గడిపితే 4వ వ్యక్తులు ఉంటారండి. అందరూ చేస్తున్నారు కాబట్టి నేను కూడా చేస్తాను, అందరూ 40 రోజులు ఉపవాసం ఉంటున్నారు కాబట్టి నేను కూడా ఉంటాను అని ఆలోచిస్తూ ఉంటారు. ఎందుకు చేస్తున్నాం, ఏం చేస్తున్నాం తెలియకుండా చేస్తారండి కొంతమంది. ఆ విధంగా చేస్తే బాగానే ఉంటుంది. కానీ వారు ఎప్పుడైతే సత్యాన్ని తెలుసుకున్నారో, ఎప్పుడైతే దేవుడితోనే ఉంటేనే నీకు ఆశీర్వాదం, జీవితాంతం దేవుడితోనే ఉండాలి, నువ్వు ఈ లోకంలో నివసించినంతకాలం ఆ యొక్క సంబంధాన్ని నువ్వు కాపాడుకోవాలి అన్న సత్యాన్ని తెలుసుకునేటప్పుడు వాళ్ళు దేవుళ్ళు నిలవలేరండి. అయ్యో ఈ 40 రోజులు ఎప్పుడైపోతున్నాయని చూసే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. అది ఒక నటన కాదండి. మనము ఒక ఆచారంలో లేము, ఒక నటనలో ఉండకూడదండి. ఈ 40 రోజులు కాదు, ప్రతిరోజు ఆయనతో ఉన్న సంబంధాన్ని నువ్వు నేను కాపాడుకుంటూ ఇంకా సంబంధం కలిగి వాక్యంలో ప్రార్థనలో ఉండాలి. అందుకే దేవుడు చెప్తున్నారు ఏమని అంటే, ఆత్మీయ శక్తి సంపాదించుకోవడమే యొక్క ఉపవాస దినాలు. అందుకే దేవుడు చెప్తున్నాడు, నువ్వు ఏమి చేసినా కూడా 1 కొరింథీ 10:31 కాబట్టి మీరు ఏమి చేసినను సమస్తము దేవుని మహిమ కొరకే చేయుడి. మీరు ఉపవాసం ఉంటున్నారా? దేవుని మహిమ కొరకే చేయండి. ఈ ఉపవాసం ఉంటున్నారు, 40 దినాలు ఉంటున్నారు, కానీ ఆ ఎంతైతే దేవుడికి దగ్గరగా జీవిస్తున్నారో, ఎంతైతే ప్రార్థన చేస్తున్నారో, అటువంటి ప్రార్థన, అటువంటి త్యాగము, అటువంటిది కూడా జీవితాంతము దేవుడితో గడిపినట్లయితే ఆయన శక్తి, ఆయన ఎంతగా సంతోషిస్తాడండి మనల్ని బట్టి. ఒక కొన్ని రోజులు మాత్రమే కాదు, పూర్తిగా దేవుడు నీకే వదిలేశాడండి ఆ యొక్క అభిప్రాయాన్ని. ఉండాలా లేదా, ఆయన మహిమపరచబడుతున్నాడా, ఆయన ఏ ఉద్దేశంతో చేశారు, నేను ఏ ఉద్దేశంతో చేస్తున్నాను, ఈ యొక్క ప్రార్థన ద్వారా, ఈ యొక్క ఉపవాసం ద్వారా దేవుడు నన్ను చూసి సంతోషిస్తున్నాడా, నా ద్వారా మహిమపరచబడుతున్నాడా అన్న జ్ఞానము కలిగి మనం ఉన్నట్లయితే ఈ ఉపవాస ప్రార్థన అనేది మనకు ఉపయోగకరంగా ఉంటుందండి. జీవితాంతం మనతో ఉన్నవారికి మన ద్వారా ఉపయోగకరంగా ఉంటుంది. ఉపవాసం ఎందుకు అని దేవుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఒక్కసారి నువ్వు నేను ప్రశ్నించుకొని అది ఏ ఉద్దేశంతో నువ్వు చేస్తున్నావు, ఏ ఉద్దేశంతో నువ్వు ఉంటున్నావు, నిజంగా దేవుడికి మహిమకరమా కాదా ఒక్కసారి ప్రశ్నించుకోండి.
మనం ప్రార్థన చేసుకుందామండి. సర్వశక్తిమంతుడైన దేవ, పరిశుద్ధాత్మదేవ, ఎస్సయ్య, ఉపవాసం అంటే ఏంటో నువ్వు చెప్పావు తండ్రి. ఎస్సయ్య, ఆత్మ శరీర ప్రాణాలు తండ్రి, వాటి నుంచి అన్నిటినీ విముక్తి చేసి తండ్రి ఎస్సయ్య, వాటి బంధకాలన్నిటినీ తీసివేసి, కట్లన్నిటినీ తీసివేసి ప్రభా కాడిని ప్రభా విరగ కొట్టి తండ్రి నీకు దగ్గరగా చేయడమే ఉపవాసం అంటే అని మాకు చెప్పావయ్యా. ఆశ్చర్యకరుడా, నువ్వు ఎందుకు ఈ లోకంలో ఉపవాసం చేసావో కూడా ఒక ట్రైనింగ్ పీరియడ్ అని మాకు చెప్పావయ్యా. మేము ఎందుకు ఏ మైండ్తో, ఏ యొక్క ఆలోచనలతో, ఏ యొక్క తలంపులతో ఉంటామో కూడా మా ముందు ఉంచావు సర్వశక్తిమంతుడా. ప్రభా ఏమి చేసినా తండ్రి, ఉపవాసం ఏ విధంగా ఉన్నా కూడా పరిశుద్ధాత్మదేవ తండ్రి ఎస్సయ్య, నీకు మహిమకరంగా ఉండడానికి మమ్మల్ని మేము సరిచేసుకోవడానికి సహాయం దయచేయండి. నీ యొక్క శక్తితో నింపండయ్యా ప్రభా. పరిశుద్ధాత్మదేవ నీ యొక్క కార్యాన్ని జరిగించండి. పరిశుద్ధాత్మదేవ ఆశ్చర్యకరుడా, అద్భుతకరుడా, నీ కృపా కాపుదల దయచేయండి తండ్రి. ఈ యొక్క ఉపవాసం ద్వారా మేము దేనికోసం ఎవరైతే సిద్ధపడతా ఉన్నారో, ఎవరైతే చేస్తూ ఉన్నారో పరిశుద్ధాత్మదేవ వారికి ఒక మంచి సిద్ధపాటును దయచేసి తండ్రి ప్రభా. ఈ లోకానుసారమైన ఆచారం కాదు కానీ నీలో బలపడాలి తండ్రి. ఆ యొక్క శక్తి జీవితాంతము వారు కాపాడుకుంటూ నీలో ఇంకా ఇంకా ప్రభా అంటగట్టబడే జీవితాలు జీవించడానికి సహాయం దయచేయండి. పరిశుద్ధాత్మదేవ ప్రభా ఈ యొక్క వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు. వాక్యానుసారంగా వాక్యాన్ని విని వదిలివేయడం కాదు కానీ వాక్యానుసారంగా మా యొక్క జీవితాలు కట్టుకోవడానికి, సరి చేసుకోవడానికి అటువంటి ఆత్మీయ స్థితులకి ప్రతి ఒక్కరిని తీసుకువచ్చి తండ్రి కేవలం నీకు దగ్గరగా జీవించి, కేవలం నిన్ను మహిమపరిచి, నీ నామాన్ని ఘనపరిచే బిడ్డలుగా మమ్మల్ని ఉంచి నువ్వే కాచి కాపాడి నీ శక్తితో నింపగలరని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షించిన మీ అందరికీ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున శుభములు. ఉపవాసం అదొక సిద్ధపాటు అండి. ఆత్మ శక్తిని సంపాదించుకుని, ఆత్మీయంగా ఒక బలమైన శక్తిని సంపాదించుకుని ఒక ప్రశస్తమైన స్థలము అండి ఉపవాసం అంటే. ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం అంటే ఆ యొక్క శక్తిని దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆ యొక్క ఆత్మీయ స్థితిలోనికి దేవుడు మనల్ని అందరినీ తీసుకెళ్ళునుగాక. ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షించిన మీ అందరికీ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున శుభములు. ఈ యొక్క కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే ఈ యొక్క కార్యక్రమాన్ని మీ యొక్క బంధువులకి, స్నేహితులకు పరిచయం చేయండి. ఈ యొక్క కార్యక్రమం కోసం మీరు ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించునుగాక. ఆమెన్.